Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక ఆ జిల్లాపై జగన్ ఫుల్ ఫోకస్, కారణం ఇదే. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టారు. కడప జిల్లా జగన్ సొంత జిల్లా. కడప జిల్లా తరువాత ప్రకాశం జిల్లాను సొంత జిల్లాగా భావించవచ్చు. ఎందుకంటే అక్కడ జగన్ రక్త సంబంధికులు పెత్తనం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్ జగన్ సమీప బంధువులు కావడంతో వైసీపీలో సహజంగా వారి ఆధిపత్యమే కొనసాగుతోంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలతో పార్టీ జిల్లాలో భ్రష్టు పట్టిపోతోంది. దీనికి చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో నియోజకవర్గాల వారీగా జగన్ ఇంటెలిజెన్స్ నివేదికలను తెప్పించుకున్నట్లు సమాచారం. త్వరలోనే జగన్ స్వయంగా ప్రకాశం పంచాయతీని చేయాలని నిర్ణయించారట. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 4 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఇందులో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ సానుభూతి పరుడిగా మారిపోయారు. ఇక 3 నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్కు, కరణం బలరాంకు పసుగడం లేదు. వీరిద్దరి మధ్య వివాదాన్ని తెగ్గొట్టేందుకు జగన్ స్వయంగా పూనుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అద్దంకి నియోజకవర్గంలో బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. గొట్టిపాటి రవికుమార్ను ఢీకొట్టే నేతను ఇక్కడ దించనున్నారు. కరణం వెంకటేష్కు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఇక పర్చూరులోనూ ఏలూరి సాంబశివరావును ఎదుర్కొనేందుకు బలమైన నేత కోసం అన్వేషిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో రావి రామనాథంను నియమించారు. అయినా పార్టీ ఇక్కడ పుంజుకునే పరిస్థితి లేదని ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా తెలిసింది. ఇక జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ కేడర్ను పక్కన పెట్టేసినట్లు జగన్కు తెలిసింది. కేడర్తో పాటు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వీరు బేఖాతరు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ పీకేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రకాశం జిల్లాలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని చెబుతున్నారు. త్వరలోనే ప్రకాశం జిల్లా వైసీపీలో పెను మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.